రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అదా కార్తీక మాస మహత్యమందలి వింశతో అధ్యాయ 20వ అధ్యాయం. జనకుని కోరిక మీద వశిష్ఠుల వారింకా ఇలా చెప్పసాగారు. ఓ మిథిలా నగరాధీశ్వర జనక మహారాజా, ఈ కార్తీక మహత్యమన గురించి అత్రి మహర్షి అగస్త్యుల యొక్క నడుమ జరిగినటువంటి సంవాదాన్ని తెలుసుకో. ఒకనొక సమయంలో అత్రి మహర్షి అగస్త్యులు వారు కలిశారు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక సంవాదం, ధర్మ సంవాదం జరిగింది. ఆ విషయం నీకు శ్రద్ధగా చెబుతాను విను అని వశిష్ఠుల వారు జనక మహారాజు గారు చెబుతున్నారు. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుల వారిని చూసి, ఓ కుంభ సంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్యం బోధకమైన ఒక హరికథను వినిపిస్తాను విను. వేదాలతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యాన్ని మించిన ఆనందం గాని, హరికి సాటి అయిన దైవము గాని, కార్తీక మాసంతో సమానమైన మాసము గాని లేవని తెలుసుకో. కార్తీక మాసం అంత గొప్పది. కార్తీక స్నానము, దీపదానాలు, విష్ణార్చన వలన సమస్త వాంఛలు కూడా చేకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి మాత్రము చేతనే విజయ వివేక విజ్ఞానం యశోధన ప్రతిష్ట సంపత్తులు పొందగలుగుతారు. సాక్షీభూతంగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను, శ్రద్ధగా విను అని వశిష్ఠుల వారు పురంజయుడి యొక్క వృత్తాంతాన్ని పురంజయోపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నారు. ఓ జనక మహారాజా, త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు పురంజయుడు అనేటువంటి వాడు అయోధ్య నగరాన్ని పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషమును, దేవబ్రాహ్మణ భూహర్తారములను, సత్య సౌత్య విహీనుడును, దుష్టపరాకయుక్తుడును, దుర్మార్గ వర్తనుడుగా ప్రవర్తింపసాగాడు. మామూలుగా అయోధ్యలో సూర్యవంశం అంటారు. రాములు వారికి సంబంధ దశరథ మహారాజు వంశంలోనే ఒకడు పురంజయుడు అనేటువంటి వాడున్నాడు. కానీ వాడికి ఐశ్వర్య మధం, అధికార మధం చేత కూడా దైవాన్ని నిందించడం, దైవాన్ని ద్వేషించడం, బ్రాహ్మణులను ద్వేషించడం, వేదాన్ని నిందించడం, శాస్త్రాన్ని నిందించడం, దేవాలయాలకు సంబంధించిన ద్రవ్యాన్ని అపహరించడం, బ్రాహ్మణులది పేదవాళ్ళది అన్యాయంగా అక్రమంగా ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ వాడు పీడిస్తూ ఉండేవాడు. దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గ ప్రవర్తకుడుగా ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలం నెమ్మది నెమ్మదిగా నశించడంతో సామంతులే కాంబోజాది కురురాజులు అనేక మంది చతురంగ బలాలతో వచ్చి ఆ అయోధ్యను చుట్టుముట్టించారు. ఆ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమధాంధుడై శత్రువులను తడబడడం కోసం సిద్ధపడ్డాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించే జెండాతో అలంకరించబడిన ధనుర్భానాది శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించిన చక్కటి గుర్రాలు పుచ్చినది, తన సూర్యవంశయ శ్రేయోదాయకమైన రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదాదులు అనబడేటువంటి నాలుగు రకాల బలాలతో ఆ నగరంలో నుండి వెలువడి చుట్టుముట్టి శత్రు సైన్యాలపై విరుచుకుని పడ్డాడు. అద స్కాందపురాణ అంతర్గత వింశతోధ్యాయ సమాప్త 20వ అధ్యాయం సమాప్తం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.